నమస్తే, వెల్కమ్ టు ఆర్ న్యూస్. నేను జర్నలిస్ట్ నవత. మరొకసారి జ్ఞానవాపి విషయంలో కోర్టు తీర్పు సంచలనంగా మారింది. జ్ఞానవాపికి సంబంధించి, అక్కడ జరిగిన సర్వేలకు సంబంధించి అనేక రిపోర్ట్స్ని సోషల్ మీడియా వేదికగా కూడా మనం చూసాం. అలాగే కోర్టు ఇరుపక్షాలకు అందించి సర్వే రిపోర్ట్లకు సంబంధించి వాటిని బహిర్గతం చేయమంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. మరొక వారం రోజుల్లో కాశీ విశ్వనాథుడికి పూజలు ప్రారంభం కాబోతున్నాయి జ్ఞానవాపి సెల్లార్లో. మొత్తానికి సెల్లర్లో జ్ఞానవాపికి సంబంధించి కాశీ విశ్వనాథుడికి మరో 7 రోజుల తర్వాత నుంచి పూజలు చేసుకోవచ్చు అంటూ కోర్టు అయితే తీర్పునిచ్చింది. ఇది మరొక హిందువుల అతిపెద్ద విజయంగా అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు యూపీకి సంబంధించి. అంతేకాదు, 1993 నుంచి అక్కడ పూజలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో జ్ఞానవాపికి సంబంధించి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన నిర్ణయంతో మొత్తం యూపీ మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నారు. యూపీయే కాదు, జ్ఞానవాపిలో మరొక 7 రోజుల తర్వాత కాశీ విశ్వనాథుడికి పూజలు జరగబోతున్నాయి సెల్లర్లో అని తెలిసిన నేపథ్యంలో భారతదేశంలో మొత్తంలో కూడా సంబరాలు మొదలైపోయాయి. మరి అయోధ్య రాముల వారిది అయిపోయింది, కాశీ విశ్వనాథుడి అయిపోయింది, ఇక నెక్స్ట్ మధుర ఎప్పుడు అంటూ కూడా సోషల్ మీడియాలో అప్పుడే క్వశ్చన్స్ అలాగే ఆనందాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇది గొప్ప విజయం, ఎందుకంటే అయోధ్యకు సంబంధించి 500 సంవత్సరాలు పట్టింది, కానీ కాశీ విశ్వనాథుడికి అంత సమయం పట్టలేదు. కాశీ విశ్వనాథుడికి సంబంధించిన ఆనవాళ్లను తుడిపేయడంలో ఔరంగజేబు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, ఆనవాళ్లను తుడిపేయలేకపోయాడు. ఆనవాళ్లే ఈరోజు ఇంత త్వరగా మళ్ళీ కాశీ విశ్వనాథుడికి పూజలు అందుకోవడానికి కారణమయ్యాడు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు నడుస్తున్నాయి. మనం అనుకున్నట్టుగానే అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా మాట్లాడుకున్నాం, అతి త్వరలోనే కాశీ విశ్వనాథుడికి కూడా పూజలు జరగబోతున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఆ లభ్యమైన ఆధారాలను కూడా కోర్టు ఇరుపక్షాలకు కూడా పూర్తిగా ఇచ్చి, ఇరుపక్షాలను కూడా ఆధారాలకు సంబంధించి పూర్తి బహిర్గతం చేసి దాన్ని పూర్తిగా చర్చించుకోమని చెప్పడం కూడా జరిగింది అని. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఒక సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 1, 7 రోజుల తర్వాత పూజలు ప్రారంభమవుతాయి. అయితే 7 రోజుల తర్వాత పూజలు ప్రారంభమైతే అక్కడ నమాజ్ అనేది ఆగిపోతుందా? ఎందుకు అనంటే, ఒక ముస్లిం పెద్ద చెప్పిన మాటల ప్రకారం, దీనికి సంబంధించి మీరు సోషల్ మీడియాలో కూడా చెక్ చేయొచ్చు, ఎక్కడైతే విగ్రహానికి దీపారాధన జరుగుద్దో, ఎక్కడైతే పూజలు నిర్వహిస్తామో, ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలు జరుగుతాయో ఆ ప్రాంతంలో వాళ్ళు నమాజ్ చెయ్యరు, మసీద్గా ఆ ప్రాంతంలోనే ఉంచరు. మరి జ్ఞానవాపి సెల్లర్లో మరో 7 రోజుల తర్వాత దీపారాధన జరగబోతోంది, పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఇక ముస్లిమ్స్ వాళ్ళకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేక చట్టపరంగా దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా వచ్చేదాకా వెయిట్ చేస్తారా, సెల్లర్లో దీపారాధన జరిగినా కూడా పైన నమాజ్ చేస్తారా, చెయ్యగలుగుతారా? చెప్పకనే ఇక్కడ నమాజ్ చేయడానికి ఎలాంటి అర్హత లేదు అనేది ఈరోజు కోర్టు తీర్పును బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా? వారం రోజుల తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి సెల్లర్లో పర్మిషన్ ఇచ్చారు అని అంటే, ఈ గుడికి సంబంధించి పూర్తి రెనోవేట్ చేసుకొని కాశీ విశ్వనాథుడికి సంబంధించి ఒక పెద్ద మందిరాన్ని కట్టుకోవడానికి ఎన్ని రోజుల్లో పర్మిషన్ రావచ్చు? ఆ పర్మిషన్ కోసం ఈరోజు యావత్ భారత్ ఎదురు చూస్తుంది. ఇప్పటికే రామలల్ల విగ్రహ ప్రతిష్ఠ తర్వాత లక్షల కొద్ది జనం అయోధ్యకు చేరుకుంటున్నారు. అలాంటిది కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఎక్కడైతే సెల్లర్లో పూజా కార్యక్రమాలు వారంలో మొదలు పెట్టచ్చు అని చెప్పారో, ఈ నేపథ్యంలో ఎంతమంది జనం కాశీ విశ్వనాథుడి దగ్గరికి చేరుకోబోతున్నారు? యోగి ఆదిత్యనాథ్ మార్క్ తేడా అనేది అయితే ఉత్తరప్రదేశ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి నలిగిపోతున్న సనాతన ధర్మ మూలాలు, దేవాలయాలు యోగి మార్క్ స్టార్ట్ అయిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క దానికి పూర్వ వైభవం వస్తుంది. సనాతన ధర్మానికి సంబంధించి యూపీలో కొత్త వెలుగులు వస్తున్నాయనే చెప్పొచ్చు. కాశీ విశ్వనాథుడి ఆలయం, అలాగే సోలార్ పవర్ ప్లాంట్, అలాగే బయోగ్యాస్, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కాశీ విశ్వనాథుడికి సంబంధించిన ఆలయంలో పూజలు, ఇవన్నీ కూడా సనాతన ధర్మ మూలాలను మళ్ళీ యూపీ తట్టి లేపుతోందా, యోగి ఆదిత్యనాథ్ తట్టి నిద్ర లేపుతున్నారా అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఇది మరొక ఘన విజయంగా, హిందువుల ఘన విజయంగానే పేర్కొంటున్నారు. కోర్టు ఆవరణం మొత్తం కూడా సంబరాలతో నిండిపోయింది. నేషనల్ మీడియా ఛానల్స్లో చూడొచ్చు, అక్కడ ఎవరిని కదిలించినా కూడా ఆనందం, అలాగే భావోద్వేగం అనేది వాళ్ళ మాటల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. మరో 7 రోజుల్లో కాశీ విశ్వనాథుడికి జ్ఞానవాపి సెల్లర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది అతి గొప్ప విజయంగా, అదంతా వాళ్ళ కళ సాకారమైనట్టుగా కూడా చెప్తున్నారు. ఎప్పుడు ఆ 7 రోజులు పూర్తవుతాయా, మొదటి దీపారాధన కార్యక్రమం ఎలా జరగబోతుందని యావత్ భారత్ అంతా కూడా ఎదురు చూస్తోంది.